హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట ముఖ్యంగా ఇక్కడ పెన్షన్కు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పింఛనుకు సంయుక్త ఖాతా తప్పనిసరి కాదు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జీవిత భాగస్వామి పింఛను స్పౌస్ పెన్షన్కి సంయుక్త ఖాతా తప్పనిసరి కాదని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్ష శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారనమాట ప్రధాని మోడీ అన్ని వర్గాల జీవనాన్ని సులభతరం చేయాలని సంకల్పించారని అందులో భాగంగానే సంయుక్త ఖాతా తప్పనిసరి కాదన్న నిబంధన తెచ్చారని పేర్కొన్నారు వీలు కాని పరిస్థితుల్లో వారు తమ జీవిత భాగస్వామితో సంయుక్త ఖాతా తెరవటం సాధ్యం కాదని హెడ్ ఆఫీస్ అధికారులు సంతృప్తి చెందితే ఈ సంయుక్త ఖాతా నిబంధన సరలించవచ్చని తెలిపారనమాట ఇప్పటికే మునుగడులో ఉన్న జాయింట్ అకౌంట్లో కుటుంబ పింఛను క్రెడిట్ చేయాలని చెప్పేసి పింఛనుదారులు కోరితే అందులోనే జమ చేయాలని కేంద్రం ఇప్పటికీ కొన్ని బ్యాంకులకు ఉత్తర్వులు కూడా జారీ చేసిందనమాట కొత్త జాయింట్ అకౌంట్ తెరవాలని వారిపై ఒత్తిడి చేయొద్దని నిర్దేశించిన కేంద్ర మంత్రి చెప్పారనమాట అయితే పింఛనుదారులు జీవిత భాగస్వామితో కలిసి సంయుక్త ఖాతా తెరవడం వాంఛనీయమని ఎవరి పేరుతో ఆథరైజర్ ఇచ్చారో ఆథరైజేషన్ ఇచ్చారో వారితోనే కలిసి కుటుంబ కోసం ఖాతా తెరవడం మంచిదని చెప్పి సూచించారనమాట సో ఏది ఏమైనా ఇక్కడ జాయింట్ అకౌంట్ అనేది అవసరం లేదనమాట పెన్షన్కి సంబంధించి సో కేంద్ర ప్రభుత్వం విధంగా జియో జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం